గోహరణ ఉపపర్వం పూర్తయ్యింది అరవై తొమ్మిదవ అధ్యాయంతో ఈ డెబ్భైవ అధ్యాయం నుంచి మహాభారతమున విరాట పర్వం నందు వైవాహిక ఉపపర్వము అనేది మొదలుగా పోతుంది ఈ వైవాహిక ఉపపర్వం నుంచి ఉత్తర అభిమన్యుల వారిద్దరి వివాహంతో విరాట పర్వం సంపూర్తి అవుతుంది డెబ్భై డెబ్భై ఒకటి డెబ్బై రెండు మూడు అధ్యాయాలతో वैशंपाइन उवाच तत श्रुतीय दिवसे भ्रातर पंच पांडवा स्नाता शुक्लांबरधरा सरित व्रता युधिष्ठि पुरस्कृत सर्वाभरणूषिता द्वारिमत्ता यथा नागा भ्राजमाना विराटस्य विराट से सभा పావక పవక ప్రఖ్యాతే విష్ణేష్ ఇంతవరకు ఒక దేవకుమారుడు నన్ను ఆ కౌరవ సేన నుంచి రక్షించాడని అలాగే మన గోవులను కూడా రక్షించాడని ఉత్తర కుమారుడు తెలిపి పక్క రోజు ఆ దేవకుమారుణ్ణి మీ ముందు ప్రకాశింపజేస్తాను వెలుగులోకి తెస్తాను అని చెప్పడం ఆ తర్వాత ఉత్తర కుమారుడు మిగిలిన పాండవులతో కలిసి వారిని ఏ విధంగా పరిచయం చేయాలనే ఒక ప్రణాళికను రచిస్తారు అది జరగబోయే ముందు ఆ జరగబోయే సన్నివేశం నుంచి వైవాహిక ఉపపర్వం మొదలవుతుంది వయసంపాయిన వారు ఇలా అంటున్నారు జనమేజయ తర్వాత నిర నియమిత సమయం వరకు తమ ప్రతిజ్ఞను పాటించి అగ్నివలయ తేజరిల్లే ఐదుగురు పాండవులు మూడవ రోజున స్నానం చేసి తెల్లని వస్త్రములు ధరించి రాజోచిత భూషణాలు ధరించి రాజసభలో ద్వారం వద్ద నిలిచి ఉండే మదోన్మత్త గజరాజుల వలె శోభిల్లారు వారు యుధిష్ఠిర మహారాజును ముందుంచుకుని రాజ్యసభలో ప్రవేశించి రాజుల కోసం ఉంచబడిన సింహాసనాల మీద కూర్చున్నారు అప్పుడు వారు వేరు వేరు వేదికల మీద ప్రకాశిస్తున్న అగ్నుల వలె ప్రకాశిస్తున్నారు తేషు తత్రోపవిష్టూ విరాట పృథివీపతి ఆ జగామ సభా రాజకార్యా సర్పచ వారు అక్కడ అలా కూర్చుని ఉండగానే విరాటరాజు కొలువు నిర్వహించడానికి సభకు వచ్చారు శ్రీమద పాండవాన్ దృష్ట్వా జ్వర పవకానివ ముహూర్తమివచ్చ పృథివీపతి అథ మస్యోబ్రవీత్ కంకం దేవమివ స్థితం రూపాసీనం త్రిదశనా ప్రజ్వలితులు ప్రజ్వలితు ప్రజ్వలితున్నటువంటి ప్రజ్వరిల్లుతున్నటువంటి వలె అగ్నుల వలె తేజ ఉన్నటువంటి ఆ శోభా సంపన్నులైన పాండవులను చూసి విరాట మహారాజు రెండు క్షణాలు మనసులో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు తరువాత కోపంతో దేవగణ పరివేష్టితుడైన దేవేంద్రుని వలె ప్రకాశిస్తున్న కనుకునితో ఇలా అంటున్నాడు కంక నేను పాచికలాడే సభ్యునిగా నియమించాను కదా ఈ రోజు నీవు అలంకరించుకుని సింహాసనం మీద ఎలా కూర్చోగలిగావు రాజాసనే అకస్మాత్ ఉపవిష్య ఎకస్ ఎలా విధంగా నీవు కూర్చున్నావు భవిష్యత్ అలంకృత చక్కగా అలంకరించుకుని రాజులకు భలే ఎలా కూర్చున్నావు అని అడిగావు అడిగాడు వైశంపాయన పరిహాసే సయా వాక్యం విరాట నిశమ్యత స్మయమాను అర్జునో రాజన్ ఇదం వచనమ్రవీత్ వైశంపాయన వారు ఇలా అంటున్నారు జనమే జయ పరిహాసానికి అన్నట్లుగా ఉన్న విరాట్ రాజు మాటలను విని అర్జునుడు చిరునవ్వు ఇలా అన్నాడు అర్జున ఉచ ఇంద్రశార్ధాసనం రాజన్ అయమారోడు మర్హతి బ్రహ్మణ్య స్టాగ్ని యజ్ఞశీలో దృఢప్రతహం

అనుభవించడానికి అర్హుడు ఇతడు బ్రాహ్మణ భక్తుడు శాస్త్ర పండితుడు త్యాగి యజ్ఞశీలుడు దృఢంగా తన వ్రతాన్ని కొనసాగించి పూర్తి చేయగలిగిన సమర్థుడు ఏష విగ్రహవాన్ ధర్మ ఇతను భవించినటువంటి ధర్మం పరాక్రవంతులైన పురుషుల్లో శ్రేష్ఠు ఏష వీర్యవతాంబర ఈ లోకంలో అందరికంటే బుద్ధిమంతుడు తపస్సుకు ఆశ్రయమైన వాడు ఇతనికి అనేక విధాలైన అస్త్రాలు తెలుసు అస్త్రం వివిధం ఈ చరాచర ముల్లోకాల్లో వేరెవరికి తెలుసుకోలేదు తెలుసుకోలేరు అలాంటి గొప్ప వారు వేరు నేవా నా రాక్షసాహ గంధర్వ యక్ష కిన్నరో కిన్నర మహోర్గా దీర్ఘ దీర్ఘ खदर्शी महातेजरप्रिय पांडवा नितरथ यशी महर्षिकल्पो राजर्षि विश्रुत विश्रुता धतिमान दक्ष सत्यवादी जितेन्द्रिय मम मनुर्महातेज लोकानां परिरक्षिता पलिक्षितामेश महातेजा प्रजा अनुग्रहकारक అయం ధర్మరాజో కీర్తి ప్రభా ఇతడు దీర్ఘదర్శి ఈ మహానాగులకు మిగిలిన ఎవ్వరికీ తెలియని అన్ని జాతులకు తెలియని అస్త్రాలు శస్త్రాలు ధర్మాలు నీతులు తెలిసిన వాడు ఇతను దీర్ఘదర్శి అంటే భవిష్యత్తును దర్శించి నిర్ణయాలు తీసుకునే గొప్ప వ్యక్తి దీర్ఘదర్శి మహాతేజ మహా తేజస్వి పట్టణవాసులకు పల్లెవాసులకు అందరికీ జనులందరికీ ప్రతి ప్రతి కలి ఇష్డు పాండవుల్లో అతిరథుడైన వీరుడు యజ్ఞ ధర్మ లగ్నమై ఉండేవాడు మనసును ఇంద్రియాలను వశం చేసుకున్నవాడు మహర్షి తుల్యుడు రాజర్షి సర్వలోక విఖ్యాతుడు బలవంతుడు ధైర్యవంతుడు చతురుడు సత్యవాది జితేంద్రియుడు ధన భోగంలోను సంగ్రహంలోను ఇంద్ర కుబేరులతో సమానమైనటువంటి వాడు సంచయ శక్రవైశ్రవణోపమహాతేజస్వి అయిన మనువు సమస్త లోకాలను రక్షిస్తూ ఉన్నట్టు ఈ మహాతేజస్వి అయిన మహారాజు ప్రజలను చక్కగా కాపాడుకుంటూ ఉంటాడు అనుగ్రహిస్తాడు అతడి కురువంశంలో సర్వశ్రేష్ఠుడైన ధర్మరాజు యుధిష్ఠిరుడు అయం కూణా ధర్మరాజో యుధిష్ఠిర ఆయన కీర్తి సూర్యుని కాంతిలాగా సుఖదాయకమైన లోకాలకు వ్యాపించి ఉన్నది సంసరీ దిశ సర్వాంశిత్య సూర్యస్య తేజసో అనుభగ అనుభవస్తయ దశ కుంజరాణాం తరస్వినాం अनुभयो प्रस्ततो ओराजन या वदत्या वसन ग्रूण तनिष्टे नम सहस्राणि रथा रथा कांचनमारीना सदा सदाशिवे इरु पसंपन्ना हा प्रस्ततो अनुये सदा ये अब्रुवन मागधाये सार धम ये वरश्रेया हा మహారాజు కురు దేశాల్లో నివసించే వేగం గల పదివేల ఏనుగులు ఇతను అనుసరించేవి ఇతను ఎక్కడికి కదిలినా కూడా పదివేల ఏనుగులు అలాగే మంచి గుర్రాలు పూంచినటువంటి ముప్పై వేల రథాలు ఆ సమయంలో ఇతనికి అనుసరిస్తూ ఉండే ఇతను వెళ్తుంటే అంతేకాదు మహర్షి గణాలు ఇంద్రుని స్థుతించినట్టుగా విశుద్ధమైన మణిమయ కుండలాలు ధరించిన ఎనిమిది వందల మంది సూతులు సూతులు మాగదులు ఇతని గుణగణాలను మురుపు గాయనం గానం చేసేవాళ్ళు దేవగణాలు గణ ధనాధ్యక్షుడైన కుబేరును కొలిచినట్లుగా సమస్త రాజులు పౌరవులు కింకరుల వలయ నిత్యం సేవిస్తూ ఉండేవాడు ఆయనే యుధిష్ఠిరుడు ఈ మహాభాగుడైన నరేషుడు ఈ దేశంలోని సమస్త రాజులను వైశ్యులను వశ్యం చేసుకుని కప్పం కట్టించుకుంటున్నాడు ఉత్తమమైన వ్రతాన్ని పాటించే ఈ రాజు దగ్గర ప్రతిదినం ఎనభై వేల మంది బుద్ధిమంతులైన స్నాతకులు ఆశ్రయం పొందేవాడు ఎనభై వేల మంది స్నాతకులు ఎనభై వేల మంది విద్యార్థులు వారి చదువు పూర్తి చేసుకొని ఉన్నటువంటి వారు ఆశ్రయం పొందేవాళ్ళు వృద్ధా వృద్ధానాధ పంగునాంధాశ్చ మానవాన్ పుత్రవత్ పాలయా మాస ప్రజాధర్మేణ వై విభూ తడు వృద్ధులను అనాథలను కుంటివారిని గుడ్డివారిని కూడా మిక్కిలి స్నేహంతో పోషిస్తూ ఉండేవాడు ఈ యుష్ఠిరుడు ఈ మహారాజు తన ప్రజలను ధర్మ ధర్మబద్ధంగా పుత్రుల వలె రక్షిస్తూ ఉండేవాడు సత్యవాదే పార్థివ ఈ మహారాజు ధర్మమునందు ఇంద్రియ నందు తత్పరుడు క్రోధాన్ని క్రోధాన్ని వశంలో ఉంచుకుని దృఢ ప్రతిజ్ఞ పూనినవాడు మిక్కిలి దయాళు బ్రాహ్మణ భక్తి గలవాడు సత్యవాది ఎప్పుడు అబద్ధం చెప్పడు ఈన ధర్మరాజు యుధిష్ఠిరుడు శీఘ్రం తాపే నేనూ దుర్యోధనుడు శక్తిశాలి అయిన కర్ణుడు సౌబలేడైన శకుని మొదలైన గణాలతో కూడిన ఇతని ప్రతాపంతో అతడు తీవ్రంగా పరితపించేవాడు తొందరలోనే ఈ దుర్యోధనుడు శక్తిశాలి అయిన కర్ణుడు పరివారం సమస్త పరివారం ఇతని చేత తప్పించబడు తప్పించబోతున్నారు ఇతని చేత పూర్తిగా వాళ్ళు భస్మీపటలం కాబోతున్నారు ఇతని తేజస్సు ముందు వారు ఎన్నడికి కొరగారు అని చెప్పారు అర్జునుడు ధర్మరాజు గురించి నా హ్యస్య గుణా ప్రసంఖ్యాతం నరేశ్వర ఏష పరో నిత్యం ఆశ్చ పాజ పాండవ కథం కథన్నార్హది రాజార్హం ఆసనం పృథివీపతే నరేశ్వర ఓ విరాట రాజ ఇతడు సద్గుణాలు యనస్యం కాదు ఈ పాండునందనుడు నిత్య భక్ ధర్మపరాయణుడు దయాస్వభావుడు రాజా సమస్త రాజులకు తలమానికమైన పాండునందనుడు మహారాజు యుధిష్ఠిరుడు ఇన్ని సర్వోత్తమ గుణాలు కలిగిన రాజోచితమైన ఆసనానికి అర్హుడు ఎవడుకాడు అని జవాబు ప్రత్యుత్తరం ఇచ్చాడు అర్జునుడు ఓ కంకా నీవు నీకు ఇచ్చిన ఆసనం వేరే నీవు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని పరిహాసంగా మాట్లాడిన విరాటరాజుకు ధర్మరాజు యొక్క పరిచయం చేశాడు అర్జునుడు ఇది శ్రీ మహాభారతే విరాట పర్వణి వైవాహిక పర్వణి పాండవ ప్రకాశే సప్తీతమోధ్యాయ ఇది శ్రీ విరాట విరాటపర్వమున వైవాహిక ఉప పాండవులు వెల్లడి అగుట ప్రకాశంలో పాండవ ప్రకాశే పాండవ వెల్లడి అగుట అను దెబ్బతి యొవ అధ్యాయం సర్వం శ్రీకృష్ణా